మూడు రాజధానుల ఏర్పాటునే పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఇది అర్థం కానిది ఈ మూడు రాజధానుల ఏర్పాటు ఏంటో ఆ ప్రక్రియ ఏంటో చాలా విచిత్రంగా ఉంది అంటూ శైలజనాథ్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు దీన్ని ఎలా చూడాలి ఎలా ఖండిస్తారు ఇది ఎలా చూడాలి అంటే రండి రాయలసీమ వాసిగా శైలజనాథ్ గారు పైగా తెలంగాణలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రం గురించి వ్యాఖ్యలు చేయడం అనేది మొదట కొంత హాస్యాస్పదంగా ఉంది రెండోది వచ్చేటప్పటికి రాయలసీమ వాసిగా మరి కర్నూల్ డెవలప్ అవటం ఇనికి ఇష్టం లేదా అని చెప్పని మేమైతే ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాం మేము జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఒక హైదరాబాద్ లాగా ఒక మద్రాస్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం భవిష్యత్తులో ఇక ఎప్పుడు ఎక్కడ జరగకూడదు అన్నటువంటి సదుద్దేశంతో మరి యావత్ రాష్ట్రం అంతా కూడా డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ మూడు రాజధానుల ప్రకటన చేయడం అనేది జరిగింది మరి నిన్న మీరు చూస్తే ఐవిఆర్ కృష్ణారావు గారు సైతం కూడా మనకి ఒక హైదరాబాద్ లాగా గానీ ఒక మెడ్రాస్ లాగా గానీ డెవలప్ అవడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది అని చంద్రబాబు నాయుడు గారు ఒకానొకప్పుడు ప్రశ్న వేస్తే దానికి ధీటుగా ఈయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మనకి వైజాగ్ నగరం అన్ని ఎలా అయితే మెడ్రాస్ లాగా ఎలా అయితే హైదరాబాద్ లాగా రాజధాని పోకడలకు సరిపోతుందో అలాగ ఉపయోగపడేదే మనకి అన్ని రకాలుగా పోర్టు పరంగా కావచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్తో ఉన్నటువంటి నగరం వైజాగ్ పైగా ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఈజీగా రాజధానిని చాలా అత్యుత్తమంగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని కానీ ఒక్క ఇక్కడికి వచ్చేటప్పటికీ మనకి జస్ట్ మనకి ఈ కార్యనిర్వాహక రాజధాని మాత్రమే ఇక్కడ అనౌన్స్ చేశారు సో ఇక్కడ నుంచి ఓ సచివాలయాలు అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి జుడిషియల్కి వచ్చేటప్పటికీ కర్నూలు అనౌన్స్ చేశారు లెగిస్లేటివ్కి వచ్చేటప్పటికీ అమరావతి అనౌన్స్ చేశారు మరి ఈ మూడిటికి అనౌన్స్ చేయటం వల్ల మూడు ప్రాంతాలకి కూడా సమర్థవంతమైనటువంటి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి శైలజనాథ్ గారు ఒక రాయలసీమ వాసి అయ్యుండి అక్కడ హైకోర్టు రావడానికి మరి వారు విల్లింగ్గా లేరా ఆ ప్రాంతం డెవలప్ అవడానికి ఆయన విల్లింగ్గా లేరా మరి ఎందువల్ల వారు ఆ రకంగా మాట్లాడారు అనేది వారి విజ్ఞతకే మేము వదిలేస్తా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి